హలో మై డియర్ వారియర్స్ ఎలా ఉన్నారు అందరు నేను మాత్రం చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ అజయ్ జమ్డి యో వేదాంతు మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ సో ఎలా ఉన్నారు అందరూ సార్ మాకేంటి సార్ మస్తు ఉన్నాం అండ్ జై మెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఈ రోజు మార్నింగ్ సో ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నాం సార్ ఫుల్ జోష్ గా ఉన్నాం సో ఓకే సో ఐ హావ్ స్మాల్ స్మాల్ డౌట్స్ నాకు కొన్ని చిన్ని చిన్ని చిట్టి చిట్టి డౌట్స్ ఉన్నాయి సో అవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క జైఈ మెయిన్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంజనీరింగ్ కోసం ఎవరైతే జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి జెఈ మెయిన్స్ అనేటువంటిది బేసికల్ గా రెండు అటెంప్ట్స్ లో జరుగుతుంది ఓకేనా జై మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా టూ అటెంప్ట్స్ లో జరుగుతుంది ఒకటి జనవరిలో జరుగుతుంది ఇంకోటి ఏప్రిల్ లో జరుగుతుంది సార్ మరి జెఈ మెయిన్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ టూ టైమ్స్ జరుగుతుంది కదా మరి మేము జేఈ మీన్స్ అటెంప్ట్ అనేటువంటిది జనవరిలో రాయాలా లేదా ఏప్రిల్లో రాయాలా అంటే జనవరి దాన్నే మనం సెషన్ వన్ అంటాం అండ్ ఏప్రిల్ దాన్నే మనం సెషన్ టూ అంటాం సెషన్ వన్ అటెంప్ట్ చేయాలా లేదంటే సెషన్ టూ అటెంప్ట్ చేయాలా లేదంటే రెండింటినీ అటెంప్ట్ చేయాలా సెషన్ వన్ అటెంప్ట్ చేసినట్టయితే బెనిఫిటా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదంటే సెషన్ టూ అటెంప్ చేసినట్టయితే బెనిఫిట్ ఉందా ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ఎక్కడైనా మాకి మార్క్స్ లో కావచ్చు పర్సంటేజ్ లో కావచ్చు బెనిఫిట్ ఉంటుందా ఏదో ఒక దాన్ని రాస్తే సో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి చాలా మంది స్టూడెంట్స్ కి వస్తాయి సో ఆ డౌట్ అన్నింటినీ కూడా ఆ డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను సో అండ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏంటంటే జస్ట్ ఒక లైక్ బటన్ లైక్ బటన్ క్లిక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి ఇలాంటి కంటెంట్ అప్డేట్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జెఇఈ మెయిన్స్ కోసం నన్ను అడగండి నేను డెఫినెట్లీ దానికి సంబంధించిన వీడియో చేస్తాను అండ్ ఇంకోటి జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం కెమిస్ట్రీ క్రాష్ కోర్స్ కావాలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సార్ జేఈ మెయిన్స్ మీరు ఎంసెట్ మాత్రం ఎంసెట్ చెప్తున్నారు అంటే ప్రీవియస్ గా జైఈ మెయిన్స్ కూడా చెప్పారు బట్ దాని తర్వాత సడన్ గా ఏం కి షిఫ్ట్ అయిపోయారు తప్పలేదు సో మళ్ళీ జెఈ మెయిన్స్ కి క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయమని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ నేను చేస్తాను ఓకే డెఫినెట్లీ చేస్తాను దాంట్లో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవ్రీబడి సో లిజన్ కేర్ఫుల్ అన్న మనకి ఇప్పుడు జేఈ మెయిన్స్ జనవరిలో జరుగుతుంది సెషన్ వన్ లో జరుగుతుంది ఇదేంటిది సెషన్ వన్ అండ్ ఏప్రిల్ లో కూడా జరుగుతుంది మనకి సెషన్ నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం గురించి కూడా రమ్మ మేడం వీడియో కూడా చేశారు మీ అందరూ చూసే ఉంటారు ఓకేనా సో నోటిఫికేషన్ గురించి కూడా డాక్యుమెంట్స్ కావచ్చు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా అది అడగండి సార్ మరి సెషన్ వన్ లో సెషన్ వన్ అటెంప్ట్ చేస్తే మాకు లడ్డు వస్తుందా లేదంటే సెషన్ టూ అటెంప్ట్ చేసినట్టయితే లడ్డు వస్తుందా సో దేంట్లో కానీ మీకు లడ్డు అయితే రాదు కానీ ఓకేనా దేంట్లో బెనిఫిట్స్ ఉంటాయి దేంట్లో బెనిఫిట్స్ ఉండవు ఏది రాస్తే బెటర్ ఏది రాస్తే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్స్ కంపేర్ బోత్ రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూస్తాం మీకే ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది నేను మనకి నా పర్సనల్ చాయిస్ నేను చెప్తున్నాను ఓకేనా ఎవరు ఎలాగైనా అనుకోవచ్చు బట్ నా పర్సనల్ చాయిస్ ప్రకారం నేను చెప్పినట్టయితే తోని కంపేర్ చేసినట్టయితే జనవరిలో మీరు అటెంప్ట్ చేసినట్టయితేనే మీకు మంచి బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది ఎలాగో నేను చెప్తాను దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ కాంపిటీషన్ దెన్ పర్సంటైల్ దెన్ మీకు జై అడ్వాన్స్ కూడా మీకు టైం ఉంటుంది సో ఇది ఏంటిది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మనకి జై మెయిన్స్ జనవరి అటెంప్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి చాలా మంది క్లాస్ టువెల్త్ కు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ జై మెయిన్స్ ఎగ్జామ్ పైన సెషన్ వన్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా తక్కువ టైం అనేటువంటి దొరుకుతుంది చాలా తక్కువ టైం దొరుకుతుంది ఈ సెషన్ వన్ పైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి టైంలోనే ఈ క్లాస్ టువెంత్ స్టూడెంట్స్ అందరికి ఏంటంటే మనకి దేర్ విల్ బి మిడ్ ఎగ్జామ్స్ ఆర్ టర్మ్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ సో వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో వీళ్ళు చాలా అంటే చాలా స్ట్రెస్ కి గురైతారు సరైన సఫిషియెంట్ టైం దొరకదు జనవరి అటెంప్ట్స్ వాళ్ళకి ఒకవేళ మీరు టైం క్రియేట్ చేసుకొని ఓకేనా టైం క్రియేట్ చేసుకొని ఈ జనవరి వరకు ఒకవేళ ఈ టూ మంత్స్ లో మీరు కవర్ చేసినట్టయితే అట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ సిలబస్ చేసినట్టు యుట్ సెవెంటీ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ మీరు మంచి చేసుకుంటా తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరు ఫోకస్ చేసినట్టయితే డెఫినెట్లీ జనవరి అటెంప్ట్ అనేటువంటిది బెస్ట్ ఆప్షన్ సెషన్ వన్ అనేటువంటి చాలా బెస్ట్ ఆప్షన్ ఓకే సో అది ఎలాగో నేను చెప్తాను చూడండి ఇప్పుడు అదొకటి ఆప్షన్ కదా ఫస్ట్ ఏంటిది మనకి చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు అండ్ అప్లై చేసిన వాళ్ళు చాలా మందికి ప్రిపరేషన్ కి సరైన టైం దొరకదు టర్మ్ ఎగ్జామ్స్ వల్ల మిగిలిన ఎగ్జామ్స్ వల్ల వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయలేరు సో మనకి ఎంతమంది అప్లై చేసినా కూడా మార్క్స్ నేట్మెంట్ తక్కువ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఓకేనా మార్క్స్ నేట్మెంట్ తక్కువ రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను కంపేర్ చేసి చెప్తాను మనకి లాస్ట్ ఇయర్ జనవరి అటెంప్ట్ లో నూట నలభై ఐదు మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది నూట నలభై ఐదు మార్కులు వచ్చినట్టయితే అండ్ ఇదిలో నూట ముప్పై ఏడు మార్క్స్ వచ్చినట్టయితే ఎగ్జాక్ట్ కదా ఇది యావరేజ్ తీసుకొని చెప్తున్నాను ఓకే యావరేజ్ తీసుకొని చెప్తున్నాను అన్ని సెషన్స్ కలిపి కూడా యావరేజ్ గా చూసుకున్నట్టయితే నూట నలభై ఐదు మార్క్స్ వస్తే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది అండ్ అదే విధంగా మనకి వన్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చినట్టయితే మనకి ఎంత నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినటువంటి రావడం జరిగింది రావడం జరిగింది అదే మనం ఏప్రిల్ అటెంప్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి మనకి వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చినట్టయితే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ అనేటువంటి చూడండి ఇక్కడ నూట నలభై ఐదు మార్క్స్ ఎక్కడ నూట డెబ్బై మార్క్స్ ఇక్కడ అంటే జానవరిలో తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు మంచి పర్సెంటేజ్ వస్తుంది దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి జానవరి సెషన్స్ లో జానవరి అటెంప్ట్లో మీరు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు మంచి పర్సెంటేజ్ వస్తుంది అదే మీరు ఏప్రిల్ అటెంప్ట్ లోకి వెళ్ళినట్టయితే మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా పర్సంటేజ్ అంతే వస్తుంది బికాస్ ఆఫ్ వాట్ మనకి కాంపిటీషన్ పెరుగుతుంది కాంపిటీషన్ అంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాదు చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది పెరుగుతారు ఎందుకంటే అందరికి సఫిషియంట్ టైం దొరుకుతుంది ఓకేనా ఇక్కడ చూడండి మరిగో వన్ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఎంత వచ్చింది నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది మనకి వన్ థర్టీ సెవెన్ మార్క్స్ వస్తే సరిపోతుంది నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది ఓకేనా జస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా బట్ ఇలా మనం ఏ ఇయర్ కంపేర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా జనవరి అటెంప్ట్స్ లో మనకి తక్కువ మార్క్స్ వచ్చిన మంచి పర్సంటేజ్ వస్తుంది బట్ ఈడ ఎక్కువ మార్క్స్ వచ్చిన ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా అదే పర్సంటేజ్ వస్తుంది అంటే జాన్వరి అటెంప్ట్ కొంచెం బెటర్ కొంచెం మనం కష్టపడ్డట్ ఇప్పుడే డెఫినెట్లీ జాన్వరి అటెంప్ట్స్ లో మీరు మంచి మార్క్స్ ని మంచి పర్సెంటేజ్ ని గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ద ఐఐటీస్ ఓన్లీ నేను ఐఐటీస్ లోనే అడ్మిషన్ చెందాలి ఐఐటి బాంబే ఐటీ ఢిల్లీ ఐఐటీ కరగ్పూర్ ఐఐటీ కాన్పూర్ నేను ఐఐటీలో కొట్టాలి సార్ జై అడ్వాన్స్ కూడా రాస్తాను అనుకున్నట్టయితే టూ హండ్రెడ్ పర్సెంట్ జేఈ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఏది ఈ ఫస్ట్ అటెంప్ట్ జాన్వరి అటెంప్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు గనక జేఈ అటెంప్ట్ లో జై అటెంప్ట్ లో నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లో నువ్వు ఏంటి జస్ట్ క్వాలిఫై అయితే అయిపోతుంది ఓకేనా నువ్వు కి ప్రిపేర్ అవుతున్నావు జస్ట్ అయితే అయిపోద్ది అడ్వాన్స్ కి ప్రిపేర్ అవుతున్నావు అంటే నీకు టాప్ పర్సెంటేజ్ వచ్చినా రాకపోయినా కూడా సో మీరు ఏం చేస్తారు టాప్ పర్సెంటేజ్ వస్తే ఇంకా మంచిది మీ చేతిలో ఒకటి ఉంటుంది కదా ఎన్ఐటి అనేటువంటిది ఉంటుంది టాప్ పర్సెంటేజ్ వస్తే లేదు నార్మల్ పర్సెంటేజ్ వచ్చినా కూడా మీకు క్వాలిఫై అయితే అవుతారు డెఫినెట్లీ క్వాలిఫై అయితే అవుతారు జై అడ్వాన్స్ కి సో మీకు ఏంటంటే జైఈ అడ్వాన్స్ కి మీకు ఎక్కువ టైం అనేటువంటి దొరుకుతుంది యు విల్ గెట్ వాట్ వాట్నం మనకి టైం ఫర్ ద జై అడ్వాన్స్ జైఈ అడ్వాన్స్ కి మీకు టూ టు త్రీ మంత్స్ టైం అనేటువంటి దొరుకుతుంది జనవరి నుంచి మొదలుకున్నట్టయితే ఓకేనా అదే మీరు ఏప్రిల్ లో రాసారనుకోండి ఏప్రిల్ లో రాసారనుకోండి మీకు మాక్సిమం వన్ మంత్ ఫార్టీ డేస్ లో ఇంకా చాలా తక్కువ టైం అనేటువంటి దొరుకుతుంది ఏప్రిల్లో ఓకేనా ఏప్రిల్ లో అనుకోండి మళ్ళీ వెంటనే వన్ మంత్ లో మీకు జై అడ్వాన్స్ అనేటువంటిది రాయాలి ఏప్రిల్ లో రాసినట్లయితే కానీ ఇక్కడ రాసినట్టు యుల్ గెట్ సఫిషింట్ టైం ఫర్ దై అడ్వాన్స్ అప్పుడు నువ్వు ఇది రాసిన తర్వాత జైఈ అడ్వాన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పటికే మోస్ట్ ఒకవేళ మీరు జై మేస్ జాన్వర్ అటెంప్ట్ వరకే మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేసినట్టయితే ఈ త్రీ మంత్స్ లో మీరు ఆడుతూ పాడుతూ మంచిగా రాయచ్చు ఇంకెక్కువ ఫోర్స్ అనేటువంటి పెట్టచ్చు మంచి ఐటీ ఐఐటీలో మీరు సీట్లు కొట్టచ్చు మంచి ఐఐటీలో సీట్ అయినటువంటి కొట్టచ్చు సో దిస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ లేటెస్ట్ నీ సెషన్ వన్ పోయింది మనకి సెషన్ వన్ పోయింది అంటే మంచి మంచి పర్సెంటేజ్ రాలేదు బట్ యూ విల్ గెట్ వన్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మరి మొత్తం ఒక ఫస్ట్ అటెంప్ట్ పోయిందంటే మీకు మొత్తం లేదు కదా మీకు ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది యూఆర్ ఆల్సో గెటింగ్ వాటిన అనదర్ ఛాన్స్ ఫస్ట్ అటెంప్ట్ లో నీకు మంచి మార్క్స్ రాకపోయినా కూడా నీకు ఏమవుతుంది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ దెన్ వాటిన నీకు ఏంటిది నువ్వు నెక్స్ట్ అనదర్ ఏదైతే మనకి ఏప్రిల్ అటెంప్ట్ ఉందో దానికి నీకు ఛాన్స్ నెక్పడుతుంటుంది ఇక్కడ నీకు రాకపోయినా ఇక్కడ నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు సో ఎలా చూసుకున్నా కూడా జైఈ మీన్స్ ఒకవేళ నువ్వు జాన్వరి అటెంప్ట్ లో కొంచెం కష్టపడి నువ్వు అటెంప్ట్ చేసినట్టయితే నీకు చాలా చాలా బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి అన్న మనకి చాలా బెనిఫిట్స్ అనేటువంటి ఉన్నాయి సో ఇది అబౌట్ వాట్ మనకి జైఈ మీన్స్ ఏంటి మీరు జాన్వరి అటెంప్ట్ ఒకవేళ మీరు అటెంప్ట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా లడ్డు రావడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి వీడికి వెళ్ళినట్టయితే కొంచెం తక్కువ లడ్డూలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి సో ఎనీవే ఏ సెషన్ అయినా కూడా మనకి డెఫినెట్లీ కష్టపడితే మనం మంచి రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ కష్టపడేటట్లయితే ఫస్ట్ మీ మైండ్ పైన ప్రెజర్ తక్కువ ఉంటుంది మంచి రిజల్ట్స్ అనేటువంటి ఏ రావడానికి ఛాన్స్ ఉంది సో ఆలోచించుకోండి జై మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలా సెకండ్ అటెంప్ట్ చేయాలా ఇంకొందరికి డౌట్ ఉంటుంది సార్ నేను రెండు అటెంప్ట్ చేయొచ్చు అంటే రెండు అటెంప్ట్ యు ఆర్ విష్ నువ్వు ఏదైనా అటెంప్ట్ చేసుకోవచ్చు రెండు కూడా అటెంప్ట్ అనేటట్ చేసుకోవచ్చు ఇందులో అటెంప్ట్ చేసినావు పోనీ ఇందులో మంచి పర్సెంటేజ్ వచ్చింది దీనికంటే దీన్ని కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు యూ కెన్ గో సో ఏదైనా చేయొచ్చు సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే జాన్వరి అటెంప్ట్ ని అందరూ అటెంప్ట్ చేయండి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అండ్ ఇంకా స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే నానా లైక్ బటన్ ఉంటుంది క్లిక్ చేయాలి మనకి ఇలాంటి ఇంకా మంచి మంచి అబ్జెక్ట్ చిన్న 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 మైనర్ విషయాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా చాలా చిన్న చిన్న విషయాలని చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు అండ్ మీకు కౌన్సిలింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ అండ్ నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సర్టిఫికేట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ మీ టు స్టార్ట్ కెమిస్ట్రీ క్రాష్ కోర్స్ ఫర్ జేఈ ఓకేనా జేడబ్ల్యూఏ జస్ట్ టెల్ మీ ఐ విల్ స్టార్ట్ 2024 కి నేను స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తాను మనకి అండ్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో సో థాంక్యూ సో మచ్ ఎవరీబడీ ఆల్ ది వెరీ బెస్ట్ ఐం లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటంటే జెఈ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఓకేనా కెమిస్ట్రీ కెమిస్ట్రీ అనేటువంటి సిలబస్ అనేటువంటిది రిడ్యూస్ అయ్యింది కెమిస్ట్రీ సిలబస్ అనేటువంటి రిడ్యూస్ అయ్యింది ఏ ఏ చాప్టర్స్ డిలీట్ అయ్యాయి ఏంటి అనే దాని గురించి కూడా నేను వీడియో చేశాను ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేసేయండి ఇదే రోజు అడ్మిట్ మన వీడియోకి ఓకేనా తెలియకపోతే జైఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కెమిస్ట్రీ రెడ్యూస్డ్ సిలబస్ బై అజయ్ జుమిడి సార్ అని టైప్ చేయండి యూ విల్ గెట్ ఆల్సో దట్ వీడియో ఓకేనా వీడియో లింక్ కూడా మీకు వస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ బాబాయ్